మన్నార్గుడి మాఫియా అరాచకాలపై అనుమానంతో అమ్మ జయలలిత జీవించి ఉండగానే చేయించిన సర్వేల్లో ప్రైవేట్ డిటెక్టివ్ల నిఘాలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయన్న వార్తలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. 2012 డిసెంబర్ మొదటి వారంలో శశికళ కుటుంబ సభ్యులు పలువురు బెంగళూరులో రహస్యంగా సమావేశమైన సంగతి కూడా జయకు తెలిసింది. అక్కడ వారి సంభాషణను కర్ణాటక ఇంటెలిజెన్స్ వర్గాలు రికార్డు చేసి నాటి తమిళనాడు డీజీపీ కె రామానుజానికి అందించాయి. అక్రమాస్తుల కేసుల్లో జయ సీఎం పదవి కోల్పోతే ఎవరు సీఎం అవ్వాలని ఆనాడే శశికళ కుటుంబ సభ్యులు చర్చించుకున్నట్లు తేలింది. ఆ తర్వాత జయ శశితో మన్నార్గుడి మాఫియా విషయంలో చాలా అలర్ట్ అయ్యారు. తర్వాత జయకు శశికళ తనకు ఇస్తోన్న మందుల విషయంలో కూడా అనుమానం వచ్చి వైద్యులతో పరీక్షలు చేయించగా మరో షాకింగ్ విషయం తేలింది. ఆమెకు ఇచ్చే మందుల్లో మత్తు కలిగించే పదార్థాలు, కొద్దిపాటి మోతాదులో విషం కలిగిన రసాయన అవశేషాలు ఉన్నట్లు తేలింది. మరో ప్రైవేట్ డిటెక్టివ్ పరీక్షల్లో మన్నార్గుడి మాఫియా తాంత్రిక పూజల గురించి కూడా బయటపడింది. 2011 ఎన్నికల్లో ఈరోడ్ నియోజకవర్గం నుంచి రామలింగం అనే అభ్యర్థి గెలిచాడు. అతడికి టికెట్ ఇప్పించింది శశికళే. జయస్థానంలో శశికళ సీఎం అయ్యేలా చేసేందుకు కేరళలో అతడికి తెలిసిన మాంత్రికులతో మన్నార్గుడి మాఫియా క్షుద్ర పూజలు చేయించింది. అయితే రామలింగం చాలా తెలివిగా ఆ ముఠాను మోసం చేసి తాను సీఎం అయ్యేలా క్షుద్ర పూజలు చేయించినట్లు నిఘాలో తేలింది. తర్వాత జయ మన్నార్గుడి మాఫియాను తన ఇంటి నుంచి వెళ్లగొట్టారు. వాళ్లపై ఏసీబీ దాడులు చేయించి వారి నుంచి కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత శశి అన్నం కూడా ముట్టకపోవడంతో 3 నెలల కూడా తిరగకుండానే తన నెచ్చెలిని అక్కున చేర్చుకున్నారు జయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.